హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మంచి మంచి గార్డెనింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే గార్డెనింగ్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. మన ఛానల్లో వచ్చేసి విత్తనాలు వేసే దగ్గర నుండి మొక్క పెద్దగా అయ్యే వరకు ప్రతి ఒక్క స్టేజ్ని మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వచ్చేసి కొత్త కుండీలో మట్టి నింపడం కోసమని ఒక 4-5 bags మట్టి తీసుకున్నామన్నమాట. అలానే ఇంకా సాప్లింగ్స్ కోసమని వెళ్ళాము. అండ్ అనుకోకుండా వెళ్ళామన్నమాట, ఇబ్రహీంపట్నం ఒక వర్క్ ఆఫీస్ వర్క్ మీద వెళ్ళాము. సో అక్కడే సాప్లింగ్స్ దొరికాయన్నమాట, అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి పాట్ మిక్సింగ్ చేయించాము. ఎర్రమట్టి, వర్మీ కంపోస్ట్, కౌడాంగ్ అన్నీ మిక్స్ చేసి, నీమ్ కేక్ అన్నీ చేసి బ్యాగ్స్లో నింపుతున్నారు. 1 40 kgs అన్నమాట. సో ఇలా మిక్స్ చేయడం వల్ల మనం ఈజీగా పాట్ నింపేసుకొని మనం సాప్లింగ్స్ కానీ విత్తనాలు కానీ డైరెక్ట్ వేసుకోవచ్చు అన్నమాట. మేము కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కుండీల్లోకి మట్టి అనేది అవసరం. సో మేము ఎర్రమట్టి తెచ్చి అన్ని మిక్సింగ్ చేసే బదులు ఇది ఆప్షన్ నాకు బెస్ట్ అనిపించి, ఇంకా మాకు దగ్గరే ఒక 5 minutes దూరం అంతే. సో అక్కడికి వెళ్ళి రెగ్యులర్గా మట్టి తెచ్చుకుంటూ ఉంటాం అయిపోయినప్పుడల్లా. ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ జల్లడి పట్టేదన్నమాట. సో మనకి ఏంటంటే వర్మీ కంపోస్ట్ అయిన తర్వాత వేస్టేజ్ అంతా ఉంటుంది కదా, అదంతా కూడా జల్లడి పట్టి కింద మనకు క్లియర్ కంపోస్ట్ అనేది వస్తుంది, వర్మీ కంపోస్టు. సో ఆ మిషన్ని మా బాబు తిప్పుతున్నాడు అక్కడ. ఇవి ఏంటంటే సాప్లింగ్స్ అన్నమాట. మనకి ఇక్కడ ఏంటంటే అన్ని రకాల పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీ కూడా పెంచుతున్నారు. పండ్ల మొక్కలు అయితే చాలా ఎక్కువ రేటు ఉన్నాయి. సో మనం హైదరాబాద్ కడియం నర్సరీతో పోలిస్తే 3 times ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా నేను పండ్ల మొక్కలు ఏవి తీసుకోలేదు. సాప్లింగ్స్ కూడా వేరే దగ్గర నేను చూసిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. అంటే నేను నార్మల్గా 1 rupee 2 rupees చూశాను, బట్ ఇక్కడ 5 rupees 3 rupees అలా ఉన్నాయన్నమాట. బట్ కూరగాయలు అన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో అందుకోసమనే ఇంకా ఇక్కడ తీసుకుందాం అనేసి, ఇంకా అన్ని రకాలు మనం ఒక్కొక్కటే దగ్గర లభిస్తాయని ఇంకా ఇక్కడే తీసుకున్నాను. 2-3 places చూసి వచ్చాను, అక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఇలా ఇబ్రహీంపట్నంలో టమోటా, వంకాయ, మిర్చి మూడే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మినిమం క్వాంటిటీ 1-10 తీసుకుంటేనే అలౌ చేస్తున్నారు. 1-2 saplings ఇవ్వమంటే ఇవ్వమని చెప్పేస్తున్నారు అన్నమాట. సో వాళ్ళకు కూడా ఒక లెక్క అనేది ఉంటుంది కదా, 1-10 తీసుకుంటే ఒక పంచ్ లాగా అన్నమాట. సో మనకు పూల మొక్కలు అయితే 1-5 అయినా తీసుకోవచ్చు అంటున్నారు, కానీ 10 తీసుకున్నా కూడా దానికి మనకు ఎక్స్ట్రా అయితే ఇస్తున్నారు. ఎందుకంటే 1-2 చచ్చిపోయినా మిగిలినవన్నీ బతుకుతాయి అని. మేము వెళ్ళిన టైంలో అయితే భారీ వర్షాలు అండి, విపరీతమైన వర్షాలు. సో వాళ్ళ దగ్గరే తట్టుకోలేకపోతున్నాయి, అందుకోసమే నేను వెళ్ళాను. ఫస్ట్ టైం నేను సాప్లింగ్స్ అనేవి తీసుకోవడం. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా విత్తనాలు వేసి పెంచి పెద్ద చేయడమే తప్పించి నేను సాప్లింగ్స్ అనేవి అసలు తీసుకురాను. దాదాపు చూస్తాను, కాకపోతే అక్కడికి వెళ్ళి చూసి ఏదన్నా నచ్చితే 1-2 తెచ్చుకుంటాను తప్పించి ఇన్ని కొనడం అనేది ఫస్ట్ టైం. ఎందుకంటే అసలు వర్షాలు తగ్గట్లేదు, కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల. సో మేమేం చేసామంటే ఇంకా సాప్లింగ్స్ అన్నా తెచ్చుకొని పెడదాం, అవి కొంచెం పెద్దగా అయి ఉంటాయి కదా, వర్షం పడ్డా తట్టుకోగలుగుతాయి అని. కొన్ని అయితే ఆల్రెడీ విత్తనాలు వేసి కింద పెట్టి పెంచుతున్నాను, అవి బాగానే పెరుగుతున్నాయి. కొన్ని అయితే ఇంకా తప్పక సాప్లింగ్స్ అనేవి తీసుకున్నాను అన్నమాట, వంకాయ, మిర్చి, టమోటా ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతోపాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ రకరకాలు ఉన్నాయండి. ఇంకా కొన్ని అయితే మేము తీసుకోలేదు, ఆ రకాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అంతా కూడా ఏమైందంటే వర్షాలు పడడం వల్ల ఇక్కడే కూడా చనిపోతున్నాయి దాదాపు. కొన్ని ఏమో పురుగు పట్టేసినాయి. వంకాయ నారికి అయితే మొత్తం పురుగు పట్టేసిందండి. వాళ్ళు అన్నారు ఇంకా మా దగ్గరే ఇలా ఉంది, వర్షాలు కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి, మా దగ్గరే ఇలా పరిస్థితుంది, అందుకే మీ టెర్రస్ గార్డెన్ కానీ వాటిల్లో పెరగట్లేదుగా అన్నారు. సాప్లింగ్స్ తీసుకోవడం ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ని రకాలు తీసుకోవడం అంటే
సో అలా ఉందన్నమాట, వర్షాలు కంటిన్యూ పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆర్డర్ ఇచ్చిన రైతులు కూడా అలానే వదిలేసి వెళ్ళిపోయారట. చాలా మొక్కలు ఏంటంటే అలానే ఉండిపోయాయి. ఆ విషయం వింటే కూడా చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఆర్డర్ ప్రకారం చేస్తారట, కొన్ని ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి ఇంత పంట కావాలి, ఇంత పంట వేసుకుంటామంటే ఆర్డర్ చేసి పెడతారట సాప్లింగ్స్. సో వర్షాలు పడడం వల్ల ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా తీసుకెళ్ళలేదు, అక్కడే పెరిగిపోయాయి. చిన్న సాప్లింగ్స్ పెంచే దాంట్లోనే పెద్దగా అయిపోయాయి మొలకలు. అయితే ఇంకా మాకు ఇలా కొంచెం లాస్ అయింది వర్షాల వల్ల అని కూడా వాళ్ళు చెప్పారన్నమాట. సో ఇంకా నేను కొన్ని శాంప్లింగ్స్ తీసుకొని ఇంటికి వచ్చాను. 2 ప్లేసెస్లో తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ దొండగడ్డ తీసుకున్నాను, ఇంకో చోట కొన్ని టమోటా మిర్చి అక్కడ తక్కువగా ఉన్నాయి, 1 రూపీకి వచ్చాయి, అక్కడ కూడా కొన్ని తీసుకున్నాను అన్నమాట. మొక్కల నారు అయితే తీసుకొచ్చామన్నమాట. సో ఇన్ని నారు అయితే తీసుకొచ్చాం. వీటన్నిటికీ కాస్ట్ ఎంత అయిందంటే 250 రూపీస్ అయిందనమాట. ఇది ఇబ్రహీంపట్నం నుండి తీసుకొచ్చాం, ఒక వర్క్ ఉండట్టు వెళ్ళామన్నమాట. బంతి నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను అడిగిన దానికన్నా కూడా ఎక్కువ క్వాంటిటీనే ఇచ్చారనమాట. అది చాలా హ్యాపీ అనిపించింది. మనకు ఒకటి వచ్చినా ఫ్రీ హ్యాపీ అనిపిస్తుంది కదా. సో అలా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ కానీ రెండు కలిసిపోయాయి, ఒకటేలా ఉన్నాయి, ఇంకా చూసి పెట్టాలి. క్యాబేజీ ఒకటి, క్యాలీఫ్లవర్ ఒకటి. టమోటా ఒక దగ్గర తీసుకున్నాము, మళ్ళీ ఆపోజిట్లోనే నర్సరీలో మనకు 1 రూపీకి వచ్చిందనమాట. ఇంకా సరేలే ఇంకో 10 తీసుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి ఒక దగ్గర ఏమో 3 రూపీస్ ఉన్నాయి నారు, ఒక దగ్గర 1 రూపీ ఉంది. సో ఇది మిర్చి 2 రూపీస్ పడింది, అక్కడ తీసుకున్న మిర్చి ఏమో 3 రూపీస్ పడింది అనమాట. పెద్దగా ఉంది చాలా. సో అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అయింది. ఇన్ని చెట్లు అయితే మనకు 250కి అయితే వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఇది వంకాయ, ఇవి టమోటా, ఇవి క్యాబేజ్ అనుకుంటున్నా, ఇది క్యాలీఫ్లవర్ అనుకుంటున్నా, ఇంకా చూడాలి. ఇది మిర్చి, ఇది టమోటా, ఇది వంకాయ, ఇది బెండకాయ, ఇది మిర్చి, ఇది బంతినారు. సో ఇవన్నీ అయితే తెచ్చాము. ఇంకా పాట్స్లో అయితే ఇంకా రీపాట్ చేయాలి. ఎన్ని ముక్కలు ఎన్నిట్లో చేస్తామనే చూద్దాం. ఇప్పుడైతే ఇంకోటి దొండ చెట్టు అయితే తెచ్చాము, ఇది 50 రూపీస్ పడింది. ఇది ఒక్కటి ఈ నారుతో కలిపే అనమాట. ఇవన్నీ 250 అయినాయి మొత్తం. ఇవన్నీ 200 అయితే ఇది ఒక్కటి 50 రూపీస్ పడింది. ఇంకా మనం పైన పందిరేసాం కదా, సో ఆ పందిరిలో పెడదామని. సో ఇప్పుడైతే ఈ పందిరిలో మనం ఒక 6 పెడుతున్నాము. అసలు ఇంకా తక్కువ పెట్టాలి, బట్ చూద్దాం ఫస్ట్ టైం. ఇంకా ప్లేస్ కూడా లేదు, కొండే కూడా లేవు కాబట్టి నేను వేస్తున్నా. దీని కాస్ట్ వచ్చేసి 1.3 రూపీస్ పడింది అనమాట. మనం కోకో పీట్ వేసి పెడతాము. ఈ 2 కుండీల్లో అయితే పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వేరే మొలకలన్నీ కొన్ని గ్రో బ్యాగ్స్లో, కొన్ని కుండీల్లో అన్నీ సెట్ చేద్దాం. చేసి అన్నీ కొన్ని కొన్ని పైన పెట్టేద్దాం. వర్షానికి ఇప్పుడు వాటర్ తో తీయించేది ఒక 2 డేస్ దాకా వాటర్ అవసరం లేదు. మిత మిత్త ఉంది కొంచెం ఇంతకి పెట్టు.
ఇందులో నారేసాం అన్నమాట. ఇది టమోటా, ఇందులో వచ్చేసి కాకరపాదు, అలానే బీరకాయ రెండు కూడా వేసాము. కాకరకాయ విత్తనాలు, బీరకాయ విత్తనాలు. ఇందులో టమోటా అన్నమాట, కొన్ని మొలకలు వచ్చేసాయి. సో ఎక్కువ ఎండ తగలట్లేదు, లైట్గా ఎండ, వర్షం అయితే అసలు కొంచెం తుపర్లాగా పడుతుంది, ఎక్కువ లేకుండా హ్యాపీగా ఇక్కడ ఉన్నాయి. ఇవి రెండు అయితే పెద్దగా అయిపోయాయి అన్నమాట, కాకరకాయవి. ఇటు సైడ్ అంతా బీరకాయ, ఇటు సైడ్ అంతా కాకరకాయ అలా వేసాము. ఇంకా చూడాలి ఎలా వస్తాయి ఏంటి అనేది. ఫోర్ లైన్స్ వచ్చేసి కాకరకాయ, త్రీ లైన్స్ బీరకాయ అన్నమాట. బాగా వస్తున్నాయి మొలకలు అయితే. ఇంకా మళ్ళీ రీపాట్ చేస్తాము. ఈ రోజుకి వీడియో ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఈ సాప్లింగ్స్ అన్నీ ఎక్కడ పెట్టాము, టెర్రస్ గార్డెన్లో అనేది కంప్లీట్గా చూపిస్తాము. అలానే అతిపెద్ద గ్రో బ్యాగ్ కూడా తయారు చేసామన్నమాట, అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. అస్సలు మిస్ కాకండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.